భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, స్వాతంత్ర సమరయోధులకు, అధికారులకు, విద్యార్థిని విద్యార్థులకు మరియు పాత్రికేయులకు నా హార్దిక శుభాకాంక్షలు తెలుపు చేస్తున్నా. నేడు దేశమంతా ఆనందోత్సవాలు, గణతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు, అమరవీరులకు, భారత రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. అనేక ఉద్యమాలు, పోరాటాలు ఫలితంగా 2014 జూన్ 2nd తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి 2016 అక్టోబర్ 11 వరంగల్ మహానగరంతో పాటు భీమదేవపల్లి, కమలాపూర్, ఎల్కతుర్తి, హన్మకొండ, వరంగల్, హసన్పట్టి, ధన్సాగర్, వేలేర్, ఐనమోలు, కాజీపేట్, కిలా వరంగల్ మండలాలతో వరంగల్ అర్బన్ జిల్లా ఏర్పాటు అయిన విషయం మనందరికీ తెలిసిందే. జిల్లాలో ఏర్పాటు అనంతరం వరంగల్ అర్బన్ జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి పరచుటకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యత చారిత్రాత్మక విశిష్టత కలిగిన వరంగల్ నగరాన్ని మరియు అర్బన్ జిల్లాని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో చొరవ చూపుతూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి జరుగుతున్నారు. వరంగల్ మహానగరాభివృద్ధికి భాగంగా జాతీయ రహదారులు అనుసంధానం చేస్తూ నగర చుట్టుప్రక్కల సుమారు 70 కిలోమీటర్స్లో 650 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి మంజూరు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగానే శంకుస్థాపన చేయటం జరిగింది. నగరంలోని ప్రధాన జంక్షన్లు అభివృద్ధికి రోడ్ల విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా వరంగల్ మహానగరం పాటు జిల్లా గ్రామీణ మండలాల్లో కూడా 100% మరుగుదొడ్లు నిర్మించటం, బహిరంగ మల విసర్జన లేని ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటించటం జరిగింది. ఓడిఎఫ్ క్రింద జిల్లా జాతీయ స్థాయిలో 17th స్థానం ఉంది, రాష్ట్ర స్థాయిలో 1st స్థానం ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ అభినందనం తెలియజేస్తున్నాను. వరంగల్ అర్బన్ జిల్లా ఇప్పటికీ గత సంవత్సరం 4 జాతీయ అవార్డులు గెలుచుకుంది. గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ దేశంలో వరంగల్ మహానగరం 20th ర్యాంకు కేవాసం చేసుకుంది. 100% మరుగుదొడ్లు నిర్మాణ నిర్మాణంతో జాతీయ స్వచ్ఛ దర్పణ్ అవార్డు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి జాతీయ స్వచ్ఛ అవార్డు, కమలాపూర్ మండలం శంభునిపల్లికి ఉన్నత్ భారత్ అభియాన్లో అవార్డుతో పాటు 2017 సంవత్సరానికి గాను హెరిటేజ్ సిటీగా గుర్తింపు సాధించడం మనందరికీ గర్వ కారణం. 2018 సంవత్సరంలో స్వచ్ఛ సర్వేక్షణ్లో నగర ప్రజలు అందరూ భాగస్వామ్యము అయి ఉంటామని, ర్యాంక్ సాధించడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా జడ్జ్ మరియు న్యాయమూర్తులకు, శాంతి భద్రతలు కాపాడుతున్న నగర పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారికి, పోలీస్ యంత్రాంగానికి, జిల్లా ఉన్నతాధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రతినిధులకు, పాత్రికేయులకు మరోసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.